हाय गाइस हाउ आर यू वेलकम टू वर्कु मन चैनल लो चाला एला अंटे ब्यूटी टिप्स हेल्थ टिप्स कोनी कोनी चेप्ता उन्नानु इंका चाला चेप्ता अनुकुंटुन्नानु मन की वच्चे रेस्पॉन्स कूडा चाला बागुंदन्नमाट हेल्थ टिप्स व्लॉग्स अयि बागुंटायि चाला मंदिकी नच्चुतुन्नायि थैंक्स फर् आल निजंगा ना सब्सक्राइबर्स चाला తక్కువైనా కానీ నాకు వచ్చిన రెస్పాన్స్ నిజంగా చాలా అమేజింగ్గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు వ్లాగ్స్ బాగుంటున్నాయి ఇంకా చేయడానికి పెట్టట్లేదు అంటున్నారు. నాకైతే టైం ఉండట్లేదు, టైం ఉండక నేను కొంచెం వీక్కి సండే టూ వీడియోస్ చేద్దాం అనేసి అనుకుని ఒక 3 వీక్స్ నుంచి నా అలానే కంటిన్యూ చేస్తాను. మీ అందరి రెస్పాన్స్ నాకు ఇలా ఉంటే నేను చాలా చాలా మంచి వీడియోస్ చేస్తాను. మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. నిజంగా మీ రెస్పాన్స్ నాకు బాగా నచ్చింది. చాలామంది నా కామెంట్స్ పెట్టి కాల్ చేసి మా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ నుంచి చాలామంది ఈవెన్ కమ్యూనికేషన్ లేకపోయినా ఫోన్ చేసి బాగా ఉందని చెప్తున్నారు. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అన్నమాట. ఎలాగైనా ఇంకా మంచి మంచి వీడియోస్ కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. ఒక మిస్ రెస్పాన్స్ ఇలాగే ఉండాలి అని అనుకుంటున్నాను. మీరు చిన్న హెల్ప్ చేయండి నాకు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే నాకు కొంచెం ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు, నాకు సపోర్ట్ చేసినందుకు నాకు అదొక బూస్టప్లా ఉంటుంది అన్నమాట. ఆ బూస్టప్తో నేను నాకు ఓకే నేను మంచి వీడియోస్ చేయాలి, మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలి అనుకుంటున్నాను అన్నమాట. నా దగ్గర ఇంకా చాలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి కానీ తెలుసుకుని కూడా పెడదామని అనుకుంటున్నాను. మీరు ఇలా నాకు ఎంకరేజ్ చేయగలిగితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను అనుకోలేదు, ఏదో మామూలుగా పెట్టేశాను అంతేగాని ఇలా మీరు రెస్పాన్స్ బాగా ఉంటుంటే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్తో వస్తాను. నేను అందుకే అంతా ఒక్కొక్క కాన్సెప్టే తీసుకుంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో డిఫరెంట్గా ఉండాలని. ఈవెన్ హెల్త్, బ్యూటీ, ఎవ్రీథింగ్ అన్నీ చూద్దామని అనుకుంటున్నాను. మీకు అలాంటి అన్నీ అలాగే నా వ్లాగ్స్ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను అలానే కంటిన్యూ అవుతాను నా జర్నీ. ఇలానే మీ హెల్ప్తో మీ సపోర్ట్తో నా జర్నీ ఇలా ముందుకి ఫార్వర్డ్ అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్, ప్లీజ్ సపోర్ట్ మీ. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ మై హార్ట్లీ హార్ట్ చెప్తున్నాను అనమాట. ఎంత బాగా నేను రెస్పాన్స్ అనుకోలేదు. చాలామంది చూస్తున్నారు, చాలామందికి యూట్యూబర్ అని చెప్పేసి మా ఫ్రెండ్స్ కూడా అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది నాకు కాల్ చేసి చెప్తున్నారు. నేను ఎందుకంటే నాకు లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని అడగడం కూడా చాలా షైగా ఫీల్ అవుతాను అనమాట. ఎందుకు నచ్చితే మన కంటెంట్ వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, మనం ఎందుకు చెప్పాలి అనుకుంటాను. ఇలా చెప్పడానికి కూడా నాకు ఎలానో అనిపిస్తుంది. బట్ మీ సపోర్ట్ ఉంటే నేను మంచి కంటెంట్తో డెఫినెట్గా అన్నిటి కొంచెం ట్రావెలింగ్ కూడా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు టైం కుదరక వీలు కాకుండా అయిపోయింది. చూస్తా నియర్బై ప్లేసెస్ నాకు చాలా తెలియదు, నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు కాబట్టి నేను కొన్ని కొన్ని ప్లేసెస్ చూస్తే కోనసీమ లోకల్ అన్నీ మన హోమ్ టౌన్లో ఉన్నవన్నీ చూస్తా ఉంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటాయి అన్నమాట. గ్రీనరీ ఇవన్నీ బ్లాగ్స్ అన్నీ ముందు పెడతా అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చలేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఎక్కువ సెల్ఫ్ హెల్ప్ కొట్టుకోవాలనుకోండదు, నేను ఎక్కువ షార్ట్గా వీడియో కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్కి వచ్చేటప్పటికి నా పేరు గీత. పన్నిక అవలాదని ఎందుకు పెట్టానంటే నాకు ఆ నేమ్ కొంచెం బాగా అనిపించింది అనమాట. ఆల్రెడీ నాకు ఒక పేజ్ ఉంది, బ్యూటీ పేజ్ ఫేస్బుక్లో, దాంట్లో 500 మెంబర్స్ వరకు ఉన్నారు అని నేను అప్పుడు పోస్ట్ చేసుకుంటుంది అనమాట. బిఫోర్ నేను జాబ్ చేసినప్పుడు, ఇప్పుడు నా గ్యాప్స్ వచ్చినప్పుడు అనమాట, వీకెండ్ అందులో నాకు కొన్ని కంటెంట్స్ ఉంటాయి కదా అవన్నీ నేను పోస్ట్ చేసేదాన్ని. ఓన్ కంటెంట్ కొన్ని కొన్ని అంతా గ్యాదర్ చేసిన కంటెంట్ అంతా పోస్ట్ చేసి పెట్టినాను అనమాట. దానికి పన్నిక బ్యూటీ కేర్ అని పెట్టాను. అదే ఆల్రెడీ ఇప్పుడు నాకు క్లిక్ అయినట్టు అనిపించింది. నేను అనుకున్న 500 వరకు రీచ్ అయితే నేను సక్సెస్ అయ్యాను అనుకున్నాను. బట్ నేను సక్సెస్ అయ్యాను డెఫినెట్గా షార్ట్ టైంలో అనే అది అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. నేను చాలా చాలా షాక్ అయ్యాను అనమాట. ఎలాగైనా ఇప్పటికై దాన్ని అలా కంటిన్యూ చేద్దాము. దాంతో ఈవెన్ మంచి బ్యూటీ వీడియోస్, మంచి కుకింగ్ కూడా నేను హెల్తీగా మేము యూజ్ చేసి ఏ కుకింగ్లోనూ ఆయిల్ చాలా లెస్గా ఉంటుంది అనమాట. బ్యూటీ కూడా నేను హోమ్ మేడ్గా మన హెల్త్ బ్యూటీ అంటే హెయిర్ కేర్ ఏదన్నా ఇంట్లో చేసుకునేటట్టు లెస్ క్వాంటిటీ అట్టు మన ఫుడ్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ నేను చెప్తానమాట. నేను కొన్ని కొన్ని
వీడియోస్ ఇంకా చేయాలనుకుంటున్నాను. లైక్ మన ఆయిల్స్లో ఏంటి, అవి ఆయిల్స్ ఏవి చేయాలి, ఇలాంటివి కూడా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. షుగర్ వాళ్ళ పేషెంట్స్కి చాలామందికి ఎలాంటి ఫుడ్ తినాలి నన్ను అడుగుతూ ఉంటాను మా ఫ్రెండ్స్. కొన్ని కొన్ని చెప్తాను నేను, నాకు తెలిసినవి అందరికీ తెలుసు, కొన్ని కొన్ని కొంతమందికి తెలియవు. నాకు తెలిసినవి నేను షేర్ చేస్తాను, మీకు అవి నచ్చుతాయని అనుకుంటున్నాను. నేను అలాంటి ఫ్యూచర్లో కమింగ్ వీడియోస్లో అన్ని చేద్దామని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను అడగడానికి నాకు చాలా మొహమాటంగా ఉండింది, బట్ తెలియాలి కదా మన కంటెంట్ ఎవరికి తెలియాలంటే. మీకు అర్థానికి అన్నీ మనం కష్టపడ్డామంటే దానికి ప్రతిఫలం ఉండాలి, అందరికీ రీచ్ అయితేనే దానికి ఒక మనం ప్రతిఫలం ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసి నాతోనే వెళ్ళిపోవచ్చు, బట్ నేను ఇలా వీడియో చేసింది అంటే నా కాన్సెప్ట్స్, మా ఫ్యామిలీలో ఉండే నాకు తెలిసినవన్నీ మీకు తెలియాలని నేను పెట్టాను. నాకు ఎలా మా వేరే పర్పస్, నాకు ఏమి ఇన్కమ్ అవసరం లేదు, నాకు ఏమి ఇన్కమ్ కూడా రావట్లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం, బట్ డెఫినెట్గా విల్ గెట్ హై అనమాట. ఈ వీడియోస్ వల్ల మీకు నాలెడ్జ్ అవుతుంది, మీకు ఇంట్లో హెయిర్ కేర్ ఎలా చేసుకోవచ్చు, ఫుడ్ బెనిఫిట్స్, వితౌట్ ఆయిల్ ఎలా తినచ్చు, ఇవన్నీ నేను చెప్తానన్నమాట. మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ బ్లాగ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పన్నీకెవరాస్. బాగున్నారా? ఇదొక మన నందుస్ వరల్డ్ ప్రొనౌన్సియేషన్. ఆమె వెయిట్ బ్లాగ్స్ చాలా బాగుంటాయి కదా, నేను కూడా చాలా బాగా చూస్తాను. సమ్ స్క్రిప్ట్స్ అయ్యి నేను కూడా సరదాగా అట్లా చెప్పాను అనమాట. ఎలా ఉన్నారు, బాగున్నారా?